సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తీగ జాతికి చెందిన మొక్కకు కాసిన రాఖీ పుష్పాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గత 4 సంవత్సరాల క్రితం ఈ మొక్కను పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారంలో భాగంగా నాటారు. 2 సంవత్సరాల నుండి సరిగ్గా రాఖీ పౌర్ణమికి ఈ పుష్పాలు చెట్టుకు కాస్తూ ఉండడం ఆకర్షణగా నిలుస్తుంది. మహాభారతం మితివృత్తంలో శ్రీకృష్ణుడు ఈ రాఖీ పుష్పాన్ని చేతికి కట్టుకున్నట్లు చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మార్కెట్లో లభించే ప్లాస్టిక్ రాఖీల కంటే ఈ రాఖీ పుష్పాలు బాగున్నాయని, అంతేకాకుండా మంచి సువాసన కలిగి ఉన్నాయని పలువురు వీక్షకులు అంటున్నారు. అన్నా చెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగ రోజున ఉపయోగించే ప్లాస్టిక్ రాఖీలకు బదులుగా ప్రకృతి నుండి లభించే ఈ రాఖీ పుష్పాలను వాడితే మంచి సువాసనతో పాటు ఆరోగ్యానికి క్షేమకరంగా ఉంటుందని తెలుపుతున్నారు. ప్లాస్టిక్ రాఖీలు కట్టి మనం ఇంకా పర్యావరణాన్ని ఈ కరోనా వల్ల ఇంకా ఎక్కువ కాలుష్యం చేసే బదులు ప్రకృతి సిద్ధంగా పూసిన ఈ పువ్వులను రాఖీ పువ్వులను ఇవి కేవలము ఈ రాఖీ సందర్భంగా 3 రోజుల ముందు మాత్రమే పూస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ముందర ఉన్న వాటిని మీరు కూడా అందరూ ఆ రాఖీ పండుగ రోజు మీ యొక్క తమ్ముళ్ళకు కానీ అన్నలకు కానీ మీకు సంబంధించిన వాళ్ళందరికీ ఈ సహజ సిద్ధమైన పువ్వులను రాఖీగా కట్టి వాళ్ళను ఈ పుష్పాలతోని ఆనందంగా చేయాలని కోరుచున్నాము. రాఖీ పండుగ 3 రోజులు ఉండగానగా పూస్తున్నాయి ఈ పూలు. ఇవి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. రాఖీలు కట్టుకునే బదులుగా ఈ సహజ సిద్ధంగా పూసిన ఈ పూలను మాత్రమే రాఖీలుగా కట్టుకుంటే చాలా బాగుంటుంది. నర్సరీ రాఖీ పండుగ సందర్భంగా పర్యావరణానికి చెందినటువంటి తీగ జాతికి చెందిన రాఖీలు పూస్తూ ఉంటాయి. ఇందులో కమ్మని వాసనతో పాటు మంచి గుణాలు ఉన్నాయి. ప్లాస్టిక్ రహితమైనటువంటి ప్రపంచాల నిర్మాణం కోసం ఈ రాఖీలను గతంలో కూడా పూర్వకాలంలో శ్రీకృష్ణుడు వాడినట్టు మనకు కథల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ రాఖీ పండుగ సందర్భంగా ఈ రాఖీ పుష్పం పూయడం చాలా సంతోషం.